ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై సమగ్రమైన అవగాహన ఆర్థికవేత్తల్లో ప్రొఫెసర్ ఎంఎల్ కాంతారావు గారు గతంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఆయన కన్సల్టెంట్గా కూడా పనిచేశారు రాష్ట్ర విభజన జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి రాష్ట్రం విడిపోతే ఆర్థిక విషయాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది తర్వాత అప్పులు ఆస్తులు ఎలా పంచుకుంటారనే విషయాన్ని కాంతారావు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి కాంతారావు గారు రాష్ట్ర విభజన జరుగుతోందంటున్నారు ఇప్పుడు ఒకవేళ అదే పరిస్థితిలో రాష్ట్ర అంటే అప్పులు పక్కన పెడితే ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అంటే ప్రధానంగా ఇప్పుడు మనకింకా పరిస్థితి క్లియర్గా అవగాహనకి అవకా అనుగుణంగా పరిస్థితి ఇంకా అనుకూలంగా రాలేదు అస్పష్టత కొంత ఉంది కాబట్టి ఏది కానీ మనం కౌంటింగ్ ది చికెన్ బిఫోర్ దే ఆర్ హ్యాచ్డ్ అనే సెన్స్లోనేది ప్ర ఈ విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతానికి చూస్తే ఏ రాష్ట్రానికైనా ఆర్థికంగా నాలుగు రకాలుగా అంటే బడ్జెట్స్లో నాలుగు రకాలుగా సోర్సెస్ నుంచి మూలకాల నుంచి నిధులు వస్తాయి రాబడి రెవెన్యూ రాబడి అనేటువంటిది అంటాం అప్పుల సంగతి వదిలేద్దాం అంటే రెవెన్యూ బడ్జెట్ క్యాపిటల్ బడ్జెట్ అని రెండు రకాలు ఉంటాయి ఆ సంగతి అందరికీ తెలుసు అనుకుంటాను ఈ రెవెన్యూ రాబడుల్లో నుంచినే రెవెన్యూ వ్యయం కూడా చేసుకోవాలి అంటే మామూలు భాషలో మాట్లాడితే దైనందిక వ్యవహారాలకు కావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా రెవెన్యూ రాబడుల ద్వారానే సమకూర్చుకోవాలి ఇందులో ప్రధానంగా ఏ రాష్ట్రమైనా తను సొంతంగా విధించేటువంటి పన్నులు కొన్ని ఉంటాయి ఈ పన్నుల్లో ప్రస్తుత కాలంలో ముఖ్యమైనటువంటివి ఏంటంటే ఇప్పుడు వ్యాట్ చాలా ముఖ్యమైనటువంటి పన్నుగా తయారైంది అంతకుముందు జనరల్ సేల్స్ ట్యాక్స్ అనేవాళ్ళం ఇప్పుడు దాని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాం ఇందులో కొన్ని భాగాలు కొన్ని ఏదో ఉండొచ్చు మొత్తం మీద బ్రాడ్గా జనరల్ సేల్స్ ట్యాక్స్ అనేటువంటిదే ఇప్పుడు వ్యాట్ కింద పరిగణించుకుంటే వ్యాట్ చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఆక్రమిస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ రాష్ట్రానికి కూడా ఇక మీదట కూడా అదే జరగవచ్చు వాటి తర్వాత మామూలుగా ఎక్సైజ్ రెవెన్యూ చాలా బలంగా తయారైపోయింది ఒకప్పుడు ల్యాండ్ రెవెన్యూ చాలా ప్రధానమైనటువంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉండేది కానీ ల్యాండ్ రెవెన్యూ అబాలిష్ చేయడం వల్ల దాని యొక్క ప్రాముఖ్యం తగ్గిపోయడం వల్ల ల్యాండ్ రెవెన్యూ ఇప్పుడు చాలా తక్కువ ఇంపార్టెన్స్ మాత్రమే ఉంది దీనికి సో సేల్స్ ట్యాక్స్ ఆర్ వ్యాటి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్ దాని తర్వాత ఉండేటువంటిది మోటార్ వెహికల్స్ ట్యాక్సేషను అవతల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను ఈ నాలుగు ప్రధానమైనటువంటివి ఇవి కాక ఎలక్ట్రిసిటీ డ్యూటీసు తర్వాత బెట్టింగ్ ట్యాక్సు ఇలాంటివి మైనర్ ట్యాక్స్ కొన్ని ఉంటాయి కానీ ప్రధానంగా మాత్రం ఈ నాలుగైదు ఐదు ల్యాండ్ రెవెన్యూ అంటే బ్రాడ్లీ స్పీకింగ్ వ్యాటు ఎక్సైజ్ రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను మోటార్ వెహికల్స్ ట్యాక్సేషను ఎంటర్టైన్మెంట్ ట్యాక్సు బెట్టింగ్ ట్యాక్సు ఇలాంటివి ఉంటే ఈ నాలుగైదు మాత్రం మొదట్లో చెప్పుకున్నటువంటివి మాత్రం ప్రధానమైనటువంటి ట్యాక్సులు ఇవి కాక ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్రం విధించేటువంటి పన్నుల్లో కొంత శాతం వీళ్ళకి వాటా కింద వస్తుంది ఆంధ్రప్రదేశ్కు కూడా మామూలుగా ఏంటంటే కొంత వాటా వస్తుంది ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయలు వచ్చింది అనుకుంటాం పన్నుల ద్వారా వాళ్ళు విధించేటువంటి పన్నుల ద్వారా ఆ ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ను బట్టి ముప్పై రెండు ముప్పై మూడు శాతం మామూలుగా అన్ని రాష్ట్రాలకు డివిజిబుల్ పూల్ అంటాం దాన్ని ఆ పూల్ డిసైడ్ చేస్తారు అది ముప్పై ఒకట ముప్పై ముప్పై రెండా ముప్పై మూడా అనేటువంటిది ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులను బట్టి ఉంటుంది ఇప్పుడు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కూడా అపాయింట్ చేసి ఉన్నారు ఇది పదహైదు నుంచి రెండు వేల పదహైదు నుంచి అమల్లోకి వస్తుంది అంటే ఇంకో సంవత్సరం దాకా థర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళ యొక్క రికమెండేషన్సే మనకు వర్తిస్తాయి ఫోర్టీన్త్వి ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి వర్తిస్తాయి సో షేర్డ్ ట్యాక్సెస్ అంటాం సెంట్రలీ షేర్డ్ ట్యాక్సెస్ అంటే ఇక్కడ ఒక ఒక విషయం ముందు మాట్లాడుకుందాం అంటే మీరు ఇందాక చెప్పినట్టు వాల్యూ ఎయిడెడ్ ట్యాక్స్ అనేది కీలక అంశం కాబోతుంది కీలక అంశం అంటే మే మేజర్గా ఏంటంటే హైదరాబాద్ కేంద్రంగా చాలా సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఉండడం వల్ల వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడ కార్యకలాపాలు నిర్వహించినా కూడా ఇక్కడ ట్యాక్స్ అనేది కడుతూ వచ్చారు రేపు పొద్దున ఈ అంశం కీలకంగా మారబోతుందా సెంటర్లో ఎంత షేర్ వస్తుంది అనేటువంటిది ఫైనాన్స్ కమిషన్ నిర్ధారిస్తుంది నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఈ ఫారెస్ట్ రెవెన్యూ ఇట్లాంటివంతా కూడా చాలా తక్కువ ఉంటుంది కానీ మొత్తం మీద పబ్లిక్ యుటిలిటీస్ నుంచి వచ్చేటువంటిది అవి కూడా ఒక నాట్ వెరీ ఇంపార్టెంట్ ట్యాక్స్ రెవెన్యూనే మొత్తం ముఖ్యంగా ఇంపార్టెంట్ ఈ ట్యాక్స్ రెవెన్యూలో ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన పరిస్థితుల్లో ఇప్పుడు స్టేట్ విధించేటువంటి ట్యాక్సులు చాలా ముఖ్యమైతే సెంటర్తో షేర్ చేసుకునేటువంటివి నెక్స్ట్ వస్తాయన్నమాట షేర్ ట్యాక్స్ అంటాం ఇవి రెండు కలిసి ఇంచుమించు అరవై రెండు అరవై మూడు అరవై ఐదు శాతం దాకా మొత్తం రెవెన్యూలో వస్తాయి సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గ్రాంట్స్ కూడా ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ కింద కేంద్ర ప్రభుత్వం కొన్నిస్తుంది టూ ఎయిటీ టూ కింద వస్తాయి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఆ గ్రాంట్స్ ద్వారా వచ్చేటువంటివి కాబట్టి ఇవి నాలుగు ప్రధానంగా వచ్చేటువంటివి ఇప్పుడు ఒకటి రెండు దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్దగా కంట్రోల్ ఉండదు ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చేటువంటివి అవి వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది కాబట్టి ఈ ఒకవేళ విభజించబడిన తర్వాత ఏ రాష్ట్రానికి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేటువంటిది ఇంకా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ లోపల తర్వాతనో విభజింపబడితే కొన్ని క్రైటీరియా ఉంటాయి ఆ క్రైటీరియాను బట్టి ఏ రాష్ట్రానికి గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఉంటుంది రెవెన్యూ డిఫిసిట్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది కూడా అంచనాలు వేసుకొని వాళ్ళు ఆ రాష్ట్రాలకి కొత్తగా ఏర్పడ్డప్పుడు ఈ లోటు కూడా ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది ఒక ఐదు ఉంటుంది కాబట్టి పాత రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు సెకండ్ ఫైనాన్స్ కమిషన్లో నాలుగు కోట్ల రూపాయలు సెపరేట్గా ఇచ్చారు కొత్తగా ఏర్పడది అంటే ఆ రోజుల్లో నాలుగు కోట్ల రూపాయలు చాలా ఇంపార్టెంట్ అసలు స్టేట్ బడ్జెట్ అరవై కోట్ల రూపాయలు ఉండేది అటువంటి పరిస్థితుల్లో నాలుగు కోట్ల రూపాయలు సెకండ్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చింది అదేవిధంగా ఇప్పుడు కూడా గ్రాంట్స్ కొని రావచ్చు కాబట్టి షేర్ ట్యాక్స్ గ్రాంట్సు నాన్ ట్యాక్స్ రెవెన్యూ ప్రధానమైనటువంటివి నాలుగు అప్పుల సంగతి అలా పక్కన పెడతాం ఇప్పుడు మీరు చెప్పినటువంటిది అంటే రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటువంటి పన్నుల్లో ముఖ్యమైనటువంటిది ఈ వ్యాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కానీ మొత్తం మీద రంగారెడ్డి హైదరాబాద్లో నుంచి ఎక్కువగా రాబడి వస్తుంది అనమాట దాని ప్రకారం చూస్తే ఈ రెండు జిల్లాల ద్వారా సుమారు అరవై శాతం వ్యాట్ వస్తుందన్నమాట అబిడ్సు పంజగుట్ట సికింద్రాబాదు ఇట్లా ముఖ్యమైనటువంటి సెంటర్సు అమీర్పేట ఇవి ఈ డివిజన్స్లో కూడా చాలా సంపన్నమైనటువంటి ట్యాక్స్ ఎక్కువగా వచ్చేటువంటివి అంటే దీనికి కారణం ప్రధానంగా హెడ్ ఆఫీసులు కూడా ఇక్కడ ఉండడం వల్ల ఈ హెడ్ ఆఫీసులు రెవెన్యూ కూడా ఇక్కడికే క్రెడిట్ చేస్తుంటారు కాబట్టి హెడ్ ఆఫీసుల నుంచి ఇవి ఈ డివిజన్లలో చాలా హెచ్చుగా డబ్బు వస్తున్నట్టుగా కనిపిస్తుంది తర్వాత జనాభా కూడా ఎక్కువ ఉంది రెండు జిల్లాలు మొత్తం తీసుకుంటే అర్బన్ ఏరియాసు కన్సంప్షన్ హ్యాబిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అటు హోటల్స్కి పోయేవాళ్ళు లేకుంటే బట్టలు కొనేవాళ్ళు లేకుంటే వెహికల్స్ కొనేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ వేట ద్వారా వచ్చేటువంటి ఆదాయం సుమారు నలభై వేల కోట్ల రూపాయల దాకా ఈ సంవత్సరం ఇంకా హెచ్చుగా కూడా వస్తుంది యాభై ఒక్క వేల కోట్ల దాకా రావచ్చు అనేటువంటిది అయితే దీన్ని ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏ రాష్ట్రం తీసుకున్నా మనకి ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు ఇప్పుడు మద్రాస్ రాష్ట్రం ఉంది తమిళనాడు తమిళనాడులో నుంచి ఆంధ్రా విడిపోయింది అప్పుడు మెడ్రాస్ సిటీ తమిళనాడులో ఉంది కాబట్టి రెసిడ్యువల్ మెడ్రాస్ ఏరియాకి కొంత విసులుబాటు ఉండింది మెడ్రాస్ సిటీ ఉంది కాబట్టి ఆ రోజుల్లో మెడ్రాస్ సిటీ ద్వారానే ఐదు కోట్ల రూపాయలు మిగులు ఉండేది మెడ్రాస్ సిటీ అది ఏ వైపు ఉంటే ఆ రాష్ట్రానికి మేలు ఆంధ్రలో ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాకు మేలు చేరుకుండేది అది తమిళనాడులో ఉంది కాబట్టి పోయింది కానీ అప్పుడు ఆ రోజుల్లో ఆంధ్ర ఏరియాలో ఎక్సైజ్ ట్యాక్సేషన్ ఎక్సైజ్ ట్యాక్సేషన్ ఉండేది కాదు ప్రొహిబిషన్ అది ఉండేది కాబట్టి ఆ రకంగా కూడా వాంచుగా కూడా ప్రొహిబిషన్ తీసేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని కానీ తర్వాత కాలంలో మామూలుగా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ అంటే ఈ రెండు ప్రాంతాల్లో కూడా అంటే అప్పుడు కూడా తెలంగాణలో ప్రొహిబిషన్ ఉండేది కాదు ఆంధ్ర ఏరియాలో మాత్రం అంటే అప్పుడున్న లెక్కల ప్రకారం చెప్పేది అంటే తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉండేది ఆంధ్రాలో విడిపోయి మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో అప్పటికి చాలా డెఫిషెట్ ఉండేది అన్నది అంటే పొద్దున ఇవి కూడా ఈ అంశాలు కూడా పొద్దున బడ్జెట్ లెక్కలోకి తీసుకొని ఒకవేళ పంపకాలు చేసినప్పుడు ఈ విషయాన్ని కూడా పరిగణి తీసుకునే అవకాశం మొదటి రోజుల్లో కొద్ది రోజుల్లో నైన్టీన్ సిక్స్టీస్లో కొంత మిగులు ఉండింది తెలంగాణ సప్లస్ అని దాని మీద భార్గవ కమిటీ అని ఒకటి వేశారు ఆ భార్గవ కమిటీ వాళ్ళు నిర్దేశించింది ఏంటంటే కొంతకాలం తర్వాత ఆ మిగులంతా కూడా అయిపోయింది సమానం అయిపోయింది అని కొన్ని రికమెండేషన్స్ చేశాయి గతంలో ఏంటంటే ప్రొహిబిషన్ ప్రధాన కారణం ఆంధ్ర ఏరియాలో ప్రొహిబిషన్ ఉండేది ఇక్కడ లేదు కొంత మిగులు ఏర్పడ్డది ఆ మిగులు కూడా ఏమీ పెద్దగా అఫెక్ట్ కాదు అన్న విధంగా భార్గవ కమిటీ కూడా రికమెండ్ చేసింది అవన్నీ కూడా వీళ్ళు ఎగ్జామిన్ చేశారు కూడా తర్వాత కూడా సో వాటి సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి మాత్రం ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైతే ప్రధాన రాజధాని నగరం ఉంటుందో ఆ రాష్ట్రానికి కొంత వెసులుబాటు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మిగులు ఉంటుంది కాబట్టి అయితే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రాలు విభజింపబడితే కొంతవరకు హెడ్ ఆఫీసెస్ కూడా మారిపోతాయి హెడ్ ఆఫీసెస్ మారిపోతాయి కాబట్టి కొంత రెవెన్యూ ఇప్పుడు ఇక్కడ కనిపించేటువంటిది తగ్గొచ్చు కానీ తగ్గినా కూడా మిగతా వాటికంటే మొత్తం మీద ఇవి అర్బనైజ్డ్ ఏరియా మెట్రోపాలిటన్ ఏరియా కాబట్టి ఇక్కడ తప్పకుండా హెచ్చుగానే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక హోటల్కి వెళ్ళారనుకుందాం రెండు వేల రూపాయలు బిల్ అయితే పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ట్యాక్స్ ఉంది కాబట్టి రెండు వందల తొంభై రూపాయలు ట్యాక్స్ కట్టాలి ఆ ట్యాక్స్ ఎక్కడ క్రెడిట్ అవుతుంది ఆ ఏ ఏరియాలో అయితే ఆ హోటల్ ఉందో దాన్ని బట్టి అది అవుతుంది అది ఎవరికి ఫస్ట్ క్రియేట్ అవుతుంది అంటే ఆ డిస్ట్రిక్ట్ ఎవరి ఏ స్టేట్లో ఉందో ఉంటుంది కాబట్టి ఆ ఈ రెండు జిల్లాలు ఎటున్నాయి అనే దాన్ని బట్టి వాటిలో వచ్చేటువంటి రెవెన్యూని డివైడ్ చేస్తారా లేదా అనే దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఆధారపడతాయి అన్నమాట అంటే మొత్తంగా ఒక విషయం అనుకోవచ్చు అంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఆదాయ వనరులు ఎక్కువగా ఉంది బట్ కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మీదే ప్రధానంగా దృష్టి సారించారు రేపు పొద్దున రాష్ట్రం అంటే దీంట్లో సంబంధించి వాటా ఎక్కువ శాతం తీసుకునే ఉద్దేశంతోనే ఆంధ్ర నాయకులు ఈ ఈ కొత్త దీన్ని ఎంచుకుంటున్నారన్నది ఒక విధంగా అనుకోవచ్చా అంటే ఎవరికైనా మామూలుగా ఇప్పుడు సంపన్నమైన జిల్లాలు కావాలి అని కోరుకుంటారు కాబట్టి ఏ ప్రాంతమైనా ఏ ఎప్పుడు రాష్ట్ర విభజన జరిగినా కూడా వాటికి మామూలుగా ఈ ఇవి జరగడం అనేటువంటిది ఉంటుంది కాకుంటే ఇటీవల కొంతమంది నిష్ణాతులు రాసిన దాన్ని బట్టి కూడా ఇక్కడ వచ్చేటువంటి రాబడిని కూడా కొంత పంచాలి అనేటువంటిది సిహ హనుమంతరావు గారి అభ్యాసంలో కూడా కనిపిస్తుంది అదేవిధంగా దీంతోనే కాదు ఇప్పుడు కన్సమ్షన్ ట్యాక్స్ అన్నింటిలో కూడా మనం ట్యాక్స్ పే చేసినప్పుడు ఏ ప్రాంతం వాడు ట్యాక్స్ కట్టాడు అనే దాన్ని బట్టి డివైడ్ చేయరు కదా ఇప్పుడు కలెక్షన్ అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా మనం ఇట్స్ నాట్ వెయిటేజ్లు ఇవ్వడం లేదు దాంట్లో ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు సెంటర్ నుంచి వచ్చేటువంటి నిధుల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ డివైస్ చేసేటప్పుడు కూడా కలెక్షన్కి పాపులేషన్కి వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు తర్వాత కాలంలో అవి తగ్గిపోయాయి వేరే క్రైటీరియా బ్యాక్వర్డ్నెస్ వగేరాలు తీసుకొచ్చారు డిస్టెన్స్ ఇట్లాంటివన్నీ వచ్చాయన్నమాట కాబట్టి మనం ప్రధానంగా ఇవన్నీ కూడా ఒక హైపోతెటికల్గా మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఎలా అయినా ఉండొచ్చు వాళ్ళు బాగుపడవచ్చు ఒక ప్రాంతం బాగుపడవచ్చు ఇంకో ప్రాంతం ఇబ్బంది పడవచ్చు కానీ ఏమిటి అనేటువంటిది ఈ నెగోషియేషన్స్ మళ్ళీ ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి ఉంటాయి డివైడ్ చేస్తారు అదేవిధంగా ఇప్పుడు ఎక్సైజ్ ట్యాక్సేషన్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ హెచ్చుగా ఉంటాయి అందుకని ఇక్కడ ట్యాక్స్ ప్రస్తుతం క్రియేట్ అవుతున్నది గారు ఎక్సైజ్ టాక్సేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే గతంలో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సమైక్యంగా ఉన్న ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం అనేది చాలా గణనీయంగా పెరుగుతూ వస్తుంది ప్రభుత్వం కూడా మొత్తంగా ఎక్సైజ్ మీద రెవెన్యూ ఆధారపడి మొత్తం ఖర్చులు ఇతరతర వాటి మీద ఉన్న పరిస్థితి కనబడుతుంది అట్లాంటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఎక్సైజ్ రెవెన్యూ అనేది మొదటి నుంచి కూడా ఎక్కువగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కొంచెం పెరుగుతూ వస్తుంది రేపు పొద్దున రాష్ట్ర విభజన జరిగితే ఎక్సైజ్ ఆదాయానికి సంబంధించి ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది అంటే ఇప్పుడు మామూలుగా డ్రింక్ హ్యాబిట్ అనేటువంటిది అన్ని ప్రాంతాల్లో పెరిగి ఉండవచ్చు ఇటీవలి కాలంలో కానీ అనాదిగా ఇక్కడ కొంత హెచ్చుగా అలవాటు ఉందంటూ కనిపిస్తుంది కాబట్టి పైగా ప్రొహిబిషన్ ఆ రోజుల్లో కూడా లేదు మధ్యకాలంలో అక్కడ కూడా కొంతకాలం ప్రొహిబిషన్ ఉండింది తర్వాత తీశారు ఈ డ్రింక్ హ్యాబిట్ అనేటువంటిది ఒక కన్వెన్షనల్ నెసిటీ కూడా కొన్ని వర్గాల్లో తయారైపోయింది అటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద బ్రాడ్లీ స్పీకింగ్ బహుశా సిటీ ఇవన్నీ ఉన్నందువల్ల ప్రస్తుతం హెచ్చుగా ఇక్కడ ఉంది భవిష్యత్తులో అక్కడ కొంచెం తక్కువ ఉంటే ఉండుండొచ్చు ఎక్సైజ్ టాక్సేషన్ అసలు మామూలు పాలసీ కూడా ఏంటంటే ఎక్సైజ్ టాక్సేషన్ ద్వారా డబ్బు రాబట్టుకోవాలని ప్రభుత్వాలు చూస్తాయి కానీ బయటకి చెప్పేటప్పుడు మాత్రం అబ్బే మాకు ఎక్సైజ్ టాక్సేషన్ ద్వారా డబ్బు అక్కర్లేదండి అని చెప్తుంటారు బ్రిటిష్ కాలం నుంచి కూడా మామూలుగా ఏం చెప్తారు అంటే మోడరేట్గానే రావాలి కన్సమ్షన్ రిడ్యూస్ చేయాలి ఇవన్నీ సూక్తులు చెప్తుంటారు కానీ రాబట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారన్నమాట అంటే మేజర్ ఒక్క ఇష్యూ మీద సంబంధించి అంతటా చర్చ జరుగుతుంది ఏంటంటే అప్పుల విషయానికి సంబంధించి రేపొద్దున రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ అప్పులు అనేది ఎలా పంచుకుంటారు ఏ రాష్ట్రానికంటే రెండు ప్రాంతాలకి అప్పుల కేటాయింపులు ఎవరు ఎంత కట్టుకోవాలి తలసరి ఆదాయం మీద అప్పు లెక్క కడతారా లేకుంటే ఖర్చు పెట్టిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఏ ప్రాంతంలో ఎంత ఖర్చు పెట్టారన్న విషయాన్ని లెక్కలోకి తీసుకొని అప్పుల్ని వాటా ఇస్తారు అంటే ప్రధానంగా ఇప్పుడు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పు ఉందనుకున్నాం లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు అంటే రెండు మూడు రకాలైనటువంటి ప్రిన్సిపల్స్ని తీసుకోవచ్చు ఇప్పుడు మ మేము మనం మన పిల్లల్ని చదివించుకున్నాం దానికి అప్పు చేసాం మామూలు పరిస్థితుల్లో ఏంటంటే బ్యాంకుల్లో కూడా రుణాలు తీసుకుంటున్నాడు వాడు ఆ రుణం ఎవరు తీర్చాలి ఎవడు ఆ కుర్రాడు తీర్చాలి సాధారణంగా వాడి దగ్గర ఇండెమినెట్ బాండు వగేరాలు తీసుకుంటారు బ్యాంకుల దగ్గర కానీ వాడు తీర్చకపోతే తండ్రి తీర్చాలి అనేక కారణాల్లో అంటే ఎవడు బెనిఫిట్ పొందాడో వాడు తీర్చాలి అనేటువంటిది ఒక సిద్ధాంతం రెండవది తా తాత తండ్రులు చేసినటువంటి అప్పుల్ని కొడుకులు అందరూ సమానంగా పంచుకుంటారు అనేటువంటిది కూడా మనకు సంసారాల్లో కనిపిస్తాయి అంటే పాపులేషన్ను బట్టి కూడా పాపులేషన్ బట్టి ఒకటి పాపులేషన్ బట్టి అంటే ఎప్పటి పాపులేషన్ తీసుకోవాలనేటువంటిది ఒకటి యాభై ఆరు నాటి పాపులేషన్ తీసుకోవాలా రెండు వేల పదకొండు పాపులేషన్ తీసుకోవాలా పదమూడు పాపులేషన్ తీసుకోవాలా ఇలాంటి లెక్కలన్నీ కూడా మళ్ళీ వివాదాస్పదమైనటువంటి వస్తాయి అలా కా కాకుండా ఇప్పుడు పాతకాలంలో మామూలుగా ప్రాజెక్టులకి రుణం తీసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఆ ఏ ప్రాజెక్టు కోసం రుణం తీసుకున్నవారో ఆ ప్రాజెక్టు వల్ల వచ్చేటువంటి రెవెన్యూ ద్వారానే ఆ రుణం తీర్చేసేవాళ్ళు కృష్ణా గోదావరి ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చిన తీసుకునేటువంటి రుణాలు ఆ ప్రాజెక్టు వల్ల సరార్దర్ కాటన్లో సెల్ఫ్ లిక్విడేటెడ్ డెట్ అంటారు దానివల్ల భారం లేకుండా మొత్తం ఆ ప్రాజెక్టే ఇట్ యూస్ టు పే ఇట్ ఆఫ్ కానీ నాగార్జున సాగర్ మొదలుపెట్టిన తర్వాత ఇంచుమించు ఇంట్రెస్ట్కు మాత్రం సరిపోయేటువంటి పరిస్థితి వస్తే ఇటీవల కాలంలో ఇంట్రెస్ట్కి కూడా రానిటువంటి ఇప్పుడు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి ఇరవై ముప్పై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎలక్ట్రిసిటీ చార్జెస్కి అవుతాయి ఒక ఎకరాకి కాబట్టి అటువంటి ప్రాజెక్ట్స్లో మామూలుగా వచ్చేటువంటి రాబడి ద్వారా ఆ పూలు తీరుతాయనేటువంటిది అంటే మామూలు పరిభాషలో మాట్లాడితే అవి దే కెనాట్ పే ఆఫ్ ది డెట్ ఇప్పుడు ఉండేటువంటి ప్రాజెక్ట్స్ అదేవిధంగా ఏదో హుసేన్ సాగర్ డెవలప్మెంటో లేకుంటే అవుటర్ రింగ్ రోడ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి వాటిల్లో వచ్చేటువంటి రాబడి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ద్వారా కలెక్ట్ చేసినటువంటిది లేకుంటే అక్కడైతే ఏదో బోటింగ్ వగేరాలు చేస్తే వచ్చేటువంటి ఆదాయాలు ఉంటాయి చాలా మైనర్గానే వస్తాయి వాటి వల్ల ఓ రకంగా అన్రెమ్యూనరేటివ్ అంటే ఇన్ ఎనీ కేస్ దే కెనాట్ పే ఆఫ్ అసెట్ అయితే ఉంటుంది కానీ ఇన్కమ్ బిల్డింగ్ అసెట్ అనేటువంటిది క్వశ్చన్ మార్కు కాబట్టి అసెట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆస్తులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర అప్పులు వసూలు చేయాలి అనేటువంటిది ఇంకో సిద్ధాంతం కాబట్టి ఇది కూడా ఒక రకంగా నెగోషియబుల్ అవుతుంది బార్గెనింగ్ పవర్ను బట్టి ఆస్తి నీ దగ్గర ఉంది కదా ఏ ప్రాంతంలో ఉంది కాబట్టి నువ్వే కట్టు అనేటువంటిది కంతరావు గారు బాండ్ల అమ్మకం ద్వారా లేకుంటే ఇతరత్ర కొన్ని డెవలప్మెంట్ కోసం తీసుకున్న స్థానికంగా డెవలప్మెంట్ తీసుకున్న అప్పులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా విభజిస్తాయి ఏ ఏ ప్రాంతానికి ఎట్లా కేటాయిస్తారు కొన్ని రకాలైనటువంటి అప్పులు ప్రాజెక్టులు ఎక్కడైతే ఇది విభజించడానికి వీలుంటుందో అలా చేసుకొని రెండవ దాన్ని ఇంకో రకంగా పంచుకోవడం చేసుకోవడం ఒక పద్ధతి అన్నిటికీ ఒకే రకమైనటువంటి పద్ధతి అనేటువంటిది కూడా నెగోషియబుల్గానే ఉంటుంది అంటే ఇంకో ఇంకో విషయానికి సంబంధించి ఒకవేళ ఇప్పుడున్న ప్రాంతంలో తీసుకుంటే తెలంగాణ మీద ఎక్కువ భారం పడే అవకాశం ఉందా అప్పుల భారం ఆంధ్ర ప్రాంతం మీద ఎక్కువ పడే అవకాశం ఉందా అంటే ప్రస్తుతం హైదరాబాద్కు సంబంధించి ఇటీవల కాలంలో ప్రాజెక్టుల సంగతి ఎలా ఉంచి ప్రాజెక్టుల ఇంచుమించు నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా అయిపోవచ్చాయి ఈ జలయజ్ఞం కింద కొన్ని ప్రాజెక్టులకు మాత్రం అప్పులు వచ్చాయి పోతే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్డు హుసేన్ సాగర్ డెవలప్మెంట్ వీటి కోసం కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకుంటున్నారని మనం వార్తలు వింటున్నాము కాబట్టి ఇలాంటివి ఎక్కడైతే స్పెసిఫిక్ ఏరియాకు సంబంధించిన ఉన్నాయో అవి మామూలుగా హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల వాటి నుంచి డైరెక్ట్ ఆదాయం అంటూ వచ్చేటువంటి తక్కువ ఉంటాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అంచనా ప్రకారం మొత్తంగా ఉన్న డెవలప్మెంట్ అన్నది హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ అంటే మనం అంటే రిటర్న్ తీసుకోలేని దాని మీద ఆదాయం వచ్చే మార్గం లేకుండా ఉన్న వాటి మీద ఖర్చు పెట్టారన్నది మీ అంశం అట్లాంటి పరిస్థితి తీసుకుంటే మొత్తంగా ఇప్పుడున్న దాని ప్రకారం ఆంధ్రా కంటే తెలంగాణ మీద కొంచెం అప్పుల భారం ఎక్కువగా ఉంది వివరాలు పూర్తిగా లెక్కేసుకుంటే కానీ చెప్పలేము ఎందుకంటే ఇటీవల ఈ ఈ రెండు మూడు ప్రాజెక్టులకి వరల్డ్ బ్యాంక్ వాటి దగ్గర నుంచి కూడా తీసుకుంటున్నారు కాబట్టి రఫ్గా పాపులేషన్ తీసుకుంటే అటు ఇంచుమించు ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫార్టీ టూనో సిక్స్టీ ఫార్టీనో ఏదో ఉంటుంది అవి ఎగ్జాక్ట్గా ఇయర్స్ని బట్టి ఇంచుమించు అది పాపులేషన్ డివిజన్ ఉంటుంది అంటే గత బడ్జెట్లో చెప్పిన వివరాల ప్రకారం దాదాపు ఒక ఒక వ్యక్తి మీద సగటు వ్యక్తి మీద రాష్ట్రంలో ఉన్న జనాభా పరంగా చూసుకుంటే ఇరవై మూడు వేల చిల్లర పైచీలకు ఎంతో అప్పుల భారం ఉంది అన్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి అది రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది అది అసెంబ్లీకి కూడా డెబ్బై చూసుకుంటే ఆ దామాష ప్రకారం పాపులేషన్ ప్రకారంగా ఈ అప్పులు ఉంటుందా లేకుంటే ఎట్లా ఉండబోతుంది అదే లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని ఇంచుమించు పాపులేషన్ ప్రకారం డివైడ్ చేస్తే అరవై నలభై యాభై రెండు నలభై ఎనిమిదో ఇవి ఒక రకమైనటువంటి లెక్కలు ఇప్పుడు బ్రాడ్గా చెప్తే పబ్లిక్ డెట్ భారం గురించి ఎకనామి ఎకానమిస్టులు చెప్పేది ఏంటంటే పబ్లిక్ డెట్ భారం గురించి ఉపన్యాసాలు చేసి లెక్చర్లు ఇచ్చి ఆర్టికల్స్ రాసేదానికి బదులు ఆదాయం పెంచుకునే మార్గాల్ని ఆ ఆ ప్రాంతం ప్రజలు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే దానివల్ల ఎక్కువ లాభం ఉంటుంది అని ఎందుకంటే అల్టిమేట్గా ఆదాయంలో నుంచినే అప్పులు కూడా తీర్చాలి అంటే ఇక్కడ ఒక మీరు చెప్పిన పాయింట్ ప్రకారం తీసుకుంటే రేపొద్దున రాష్ట్రం విడిపోతే ఆంధ్ర ప్రాంతం ఎక్కువ డెవలప్ అంటే ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువ ఉందా లేకుంటే హైదరాబాద్తో కూడిన తెలంగాణ ప్రాంతంలో అంటే ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువ ఎక్కడైతే రాజధాని నగరం ఉంటుందో దానికి తిరిగి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు బాంబే ఉన్న చోట బాంబే సిటీ మీకు తెలుసు కదా కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది అక్కడ సేల్స్ ట్యాక్స్ రెవెన్యూ ఒకప్పుడు బాంబేకి వచ్చేటువంటి సేల్స్ ట్యాక్స్ రెవెన్యూ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మొత్తం కంటే హెచ్చుగా ఉండేది అదేవిధంగా మెడ్రాస్ సిటీ కాబట్టి ఎక్కడైతే సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్ ఉండేటువంటి రాష్ట్రం విభజింపబడ్డప్పుడు మహారాష్ట్ర గుజరాత్ విడిపోయినప్పుడు కానీ లేకుంటే ఆంధ్ర తమిళనాడు అయినప్పుడు కానీ మెడ్రాస్కి ఒక ఎడ్జ్ వచ్చింది మహారాష్ట్రకు ఒక ఎడ్జ్ వచ్చింది అంటే రెండు రాష్ట్రాలు రేపు పొద్దున కోలుకోవాలంటే ఆర్థిక స్థిరీకరణ అన్నది చాలా ఆర్థిక స్థిరీకరణ ప్రగతి ప్రగతి దీని మీద ప్లాన్ అన్నది ఉంది గత ఈ పరిస్థితుల్లో ఇరు ప్రాంతాలకు మీరు ఎట్లాంటి సూచనలు చేస్తారు అంటే ఆర్థిక స్థిరీకరణకు సంబంధించి గత పది సంవత్సరాల నుంచి తీసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతి యావరేజ్ గ్రోత్ రేటు జిఎస్డిపి గ్రోత్ రేటు ప్లానింగ్ కమిషన్ లెక్కల ప్రకారం ఎయిట్ పర్సెంట్ ఉంది యావరేజ్ తీసుకుంటే గుజరాత్ అట్ తీసుకుంటే పది శాతం ఉంది కాబట్టి మంది ఆ రకంగా తక్కువగానే ఉంది ఇంకొకటి ఏంటంటే కాకుంటే ఇవి అంతక్రితం డివైడ్ చేయబడినటువంటి రాష్ట్రాలన్నీ కూడా బీమారు రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కానీ బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక సిటీ క్యాపిటల్ ఉండేటువంటిది విభజింపబడ్డం ఒకప్పుడు దీనికి చాలా ప్రోగ్రెసివ్ స్టేట్ అని పేరు ఉండేది కదా ఆంధ్రప్రదేశ్కి గార్డ్ స్టేట్ అని ప్రోగ్రెసివ్ స్టేట్ అని ఇట్లాంటి పేర్లు ఇది డివైడ్ చేయబడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం ఆస్తి అప్పుల పంపకం ఎలా ఉంటుంది అనేటువంటిది ఆ బిల్లు వచ్చేటువంటి నెగోషియేషన్స్ను బట్టి ఇవన్నీ మోస్ట్లీ అంటే మీ అంచనా ప్రకారం ప్రాథమిక సూత్రాల ప్రకారం ఎట్లా ఉండబోతుంది బిల్లు రేపొద్దున ఏ అంశాల్ని కేంద్ర ప్రభుత్వం ఆ డ్రాఫ్ట్లో పరిగణలోకి తీసుకునే అవకాశం అంటే అక్కడ కూడా ఏంటంటే పబ్లిక్ ఫైనాన్స్లో మనం ఏం చెప్తామంటే బెనిఫిట్ థియరీ అని ఎబిలిటీ టు పే థియరీ అని ఇప్పుడు సాధారణంగా భుజబలం ఎవరికి ఉందో వాళ్ళు ఎక్కువ మొయ్యాలి అనేటువంటిది ఒక సిద్ధాంతం పన్నులు విసిరించడంలో ఎవరికి బెనిఫిట్ పొందారో వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి అనేటువంటిది రెండు సిద్ధాంతాలు కూడా బెనిఫిట్ థియరీ ఎబిలిటీ టు పే థియరీ రెండు కూడా వర్తిస్తుంటాయి పబ్లిక్ ఫైనాన్స్లో ఇదమిద్దంగా ఎలా ఉంటుంది అనేటువంటిది అదే మొదట్లోనే మనం అనుకున్నట్టు కౌంటింగ్ ది చికెన్ బిఫోర్ ది ఆర్ హ్యాచ్డ్ అనేటువంటిది సూత్రం వర్తిస్తే మొత్తం మీద ప్రా ప్రారంభ దశలో ఏ రాష్ట్రానికి కూడా ఇంకొక ప్ర విషయం కూడా గుర్తించుకోవాలి ఏ రాష్ట్ర ప్రభుత్వ చరిత్ర చూసినా ఆర్థికంగా ఏమీ ఘనకార్యమేం లేదు అన్నీ అప్పులో ఉన్నాయి సెంట్రల్ డెవల్యూషన్ మీద ఆధారపడ్డాయి ఇవి రెండు కూడా ఏదో సరసంపన్నంగా డెవలప్ కా వాటిని మేనేజ్ చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నాయని కాదు అన్నీ కూడా సెంట్రల్ డెవల్యూషన్ మీద ఆధారపడతాయి ఎంత వస్తుంది ఎంత పర్సంటేజ్ వస్తుంది ఇందులో బ్యాక్వర్డ్నెస్కి వెయిటేజ్ ఏమో వస్తుంది ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఏమి ఉంటాయి వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుందా అంటే మీ మీ ఉద్దేశం ప్రకారం పెద్దన్న పాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు గట్టిగా లాబింగ్ చేయగలిగితే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు అనేది అనుకోవచ్చు అంతే కదా వడ్డించేవాడు మనవాడైతే అనేటువంటి సూత్రం అనే చోట్ల వర్తిస్తుంది ఉన్న ఆస్తులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరు ట్యాక్స్ల రూపంలో ఇతరత్ర కాకుండా వేరే విషయంలో తీసుకుంటే ఇప్పుడు వరకు ఆదాయం పరంగా ఎట్లా ఉంది రాష్ట్రం ఇప్పుడు రాష్ట్రం ఓ రకంగా చూస్తే మంది థర్డ్ గ్రేట్ లార్జెస్ట్ బడ్జెట్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తుంది కానీ అట్లని ఇక్కడ ట్యాక్స్ జీడిపి రేషియో కూడా ఓ రకంగా చూస్తే కా కర్ణాటక తమిళనాడు కన్నా ఒక్కొక్కసారి కని తక్కువగానే కనిపిస్తుంది ట్యాక్స్ జీడిపి రేషియో అంటే ఈ వ్యాట్ విధించినప్పుడు మామూలుగా ఏంటంటే ఈ కంప్యూటరైజేషన్ వీటన్నిటి వల్ల ఈ ఎవేషన్ కూడా తగ్గించుకోవచ్చు అనేటువంటి ఇది ఉండింది ఎంత తగ్గించుకున్నప్పటికీ మనకు వ్యాట్ ద్వారా బాగానే వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఆ సౌలభ్యం మాత్రం ఏర్పడ్డది అదేవిధంగా అక్కడ కూడా దీన్ని బాయించి అంటాం ఈ బాయించి అంత హెచ్చుగా ఉంటుంది ఏ ప్రాంతంలో ఎవేషన్ లేకుండా కలెక్ట్ చేయగలరు అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి విషయం విభజన అన్నది అంటే రాష్ట్ర విభజన పక్కన పెడితే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి విభజన అన్నది అంత సులభమా అంటే ఒకవేళ సులభం కాకపోయినా అంటే ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి ఈ పరిస్థితులన్నీ ఆస్తులు అప్పులు ఇట్లాంటి వివాదాలు తర్వాత ఇతరత్ర ఎంత కాలంలోపు సెట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇవి సర్వసంపన్నం అయిపోయి బ్యాలెన్స్డ్ బడ్జెట్స్ వస్తాయి అనేటువంటిది అనుమానమే అన్నిటికీ ఈ రాష్ట్రం చూసినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని చోట్ల ఉంటే క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్ అని ఫైనాన్స్ కమిషన్స్ చెప్తున్నప్పటికీ ఏదో విండో డ్రెస్సింగ్ వగేరాలు చేసి చూపిస్తున్నారు కానీ రెవెన్యూ డెఫిసిట్ చాలా హెచ్చుగానే ఉంటున్నది కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి కూడా రెవెన్యూ డెఫిసిట్ ఉంది ఫిజికల్ డెఫిసిట్ ఉంది లోటుకు మాత్రం లోటు లేదు కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకుంటే మనం మీరు చూస్తుంటారు కదా ఫిజికల్ డెఫిసిట్ రెవెన్యూ డెఫిసిట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటే లోటుకు లోటు లేని రాష్ట్ర దేశంగానే ఉంది థ్యాంక్స్ అండి కాంతారావు గారు ఇది మొత్తంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి రేపు పొద్దున రాష్ట్రం విడిపోతే ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి వాటి సంబంధించి ఆస్తులు ఎలా పంపకం చేస్తారు అప్పులు ఎలా పంపకం చేస్తారనే విషయాన్ని స్టేట్ ఇంటూ విసెక్స్